టాలీవుడ్లో పూరి జగన్నాథ్ మరోసారి జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేసేందుకు పూరి జగన్నాథ్ ఒక కథ రెడీ చేసి పెట్టారని, ఈ కథ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా సీరియస్గా ఉన్నారని అంటున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన టెంపర్ సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టింది. టెంపర్ సినిమా నుండి ఎన్టీఆర్ అపజయ మెరుగని ధీరుడులా అన్ని విజయాలతో దూసుకుపోతున్నాడు. అదేవిధంగా ఇప్పుడు టెంపర్కు సీక్వెల్గా టెంపర్ 2 సినిమాను తీయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విలన్గా రానాను తీసుకునే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక మాఫియా డాన్గా కనబడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా కథకు సంబంధించి త్వరలోనే మరోసారి రానాతో కూడా పూరి జగన్నాథ్ చర్చించిన తర్వాత ఫైనల్ చేసే అవకాశాలు ఉంటున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా వచ్చే ఏడాది చివరిలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పూరి జగన్నాథ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర విషయంలో కూడా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాను పానిండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై పూరి జగన్నాథ్ చాలా వరకు సీరియస్గా దృష్టి పెట్టారని కనిపిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా పూరి జగన్నాథ్ ఈ సినిమాకు చాలా సమయం కేటాయించడం పట్ల ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు ఉండబోతున్నాయి, ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో విలన్గా మరొకరు కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక హీరోయిన్గా ఎవరు తీసుకుంటారు ఏంటనే దానిపై క్లారిటీ లేకపోయినా, ఈ సినిమాలో హీరోయిన్గా తమిళ హీరోయిన్ని ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి.